ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ నిగల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క మొబైల్ యొక్క సెక్యూరిటీని పెంచడానికి ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం అనేది చేశాను అన్నమాట. ఆ ట్రిక్ ఎలా పనిచేస్తుందంటే, మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా సరే స్పై అప్లికేషన్ ఉన్నట్లయితే ఆన్ ది స్పాట్ లో మన మొబైల్లో ఒక లైట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పటి నుంచి ఆటోమేటిక్ గా బై మిస్టేక్ లో మన యొక్క కెమెరాని ఎవరైనా యూజ్ చేస్తున్నారా లేదా మన యొక్క మైక్రోఫోన్ ని ఎవరైనా యూజ్ చేస్తున్నారా అనేది ఆటోమేటిక్ గా ఫైండ్ అవుట్ చేసి వెంటనే ఆ అప్లికేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేసి డిలీట్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, మన యొక్క సెక్యూరిటీకి ఏది భంగం కలిగిస్తుంది ఏం కథ అనేది మనం చాలా ఈజీగా తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ నుంచి నేను కెమెరాని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఏమి రావట్లేదు కదా. అలాంటప్పుడు నేను ఒక చిన్న టెక్నిక్ ని యూజ్ అనేది చేస్తాను చూడండి. ఇలా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మీ యొక్క కెమెరాని కావచ్చు లేదా మీ యొక్క మైక్రోఫోన్ ని కావచ్చు ఎవరైనా యాక్సెస్ చేస్తున్నట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్న వీడియో టెలిమెంట్ యాప్ చేయండి, కింద మీకు డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు వన్స్ కింద డిస్క్రిప్షన్ నుంచి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్ దీన్ని ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఒక గ్రీన్ డాట్ ఉంది, ఇంకొకటి యెల్లో డాట్ ఉంది అనమాట. ఈ రెండింటితోనే మనకు ఆటోమేటిక్ గా ఏ అప్లికేషన్ స్పై అప్లికేషన్ మన యొక్క మొబైల్లో ఉందనేది చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట. సింపుల్ గా ముందుగా మనకు యాక్సెసిబిలిటీ పర్మిషన్ అడుగుతుంది. ఈ యాక్సెసిబిలిటీ పర్మిషన్ ని మీరు గ్రాంటెడ్ గా ఈ విధంగా అలో అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా అలో చేసిన తర్వాత సింపుల్ గా మీరు పైన చూసుకోవచ్చు ఆటోమేటిక్ గా మనకు ఒక లైట్ రావడం జరుగుతుంది అనమాట. ఇది చూడండి ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, సింపుల్ ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి నా యొక్క కెమెరాని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేయగానే పైన మనకు గ్రీన్ డాట్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఎప్పుడు చూసినా మీ యొక్క మొబైల్లో ఎప్పటికప్పుడు ఆ గ్రీన్ డాట్ వస్తూనే ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మీ యొక్క కెమెరాని ఎవరు యాక్సెస్ చేస్తున్నారన్నమాట. మీరు అలాంటప్పుడు వెంటనే ఆ అప్లికేషన్ ఎక్కడుంది ఏం కథ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి ఈజీగా మీరు ఆ అప్లికేషన్ ని డిలీట్ చేయవలసి ఉంటుంది. దీంతో పాటుగా నేను ఇక్కడ నుంచి వాట్సాప్ ని ఓపెన్ చేయడం జరిగింది. వాట్సాప్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను మైక్ ని యూజ్ అనేది చేస్తాను. మైక్ ని యూజ్ చేసినట్లయితే మనకు అక్కడ యెల్లో డాట్ ఆటోమేటిక్ గా రావాల్సి ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. పైన చూసుకున్నట్లయితే ఆ డాట్ అనేది రావడం జరిగింది అనమాట. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మన యొక్క ఫోన్ ని ఇన్ కేస్ మనం ఎప్పుడైతే ఆపేస్తామో అలాంటప్పుడు ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్ ఎలాంటి హ్యాకింగ్ కి గురి అవ్వట్లేదు అనమాట. అలాంటప్పుడు మీరు మీ యొక్క మొబైల్ చాలా సేఫ్ లో ఉన్నట్టు లేదనుకుంటే మీ యొక్క మైక్రోఫోన్ తో పాటుగా మీ యొక్క కెమెరాని మీకు తెలియకుండానే ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఈ ట్రిక్ ని మీరు కంపల్సరీ మీ యొక్క మొబైల్లో ఒక్కసారైనా యూజ్ అనేది చేసి చూడండి అనమాట. లేదనుకుంటే మీకు సంబంధించిన పర్సనల్ డేటా చాలా ఈజీగా ఇక్కడ నుంచి లీక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట. ఈ విధంగా మీకు కెమెరాని గ్రీన్ డాట్ తో పాటుగా మీకు మైక్రోఫోన్ ని ఆరెంజ్ డాట్ తో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఫిక్స్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ సెట్టింగ్ ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.